అవసరమైతే ఎంత దూరం అయినా వెళ్తాము అని చెప్పి సంకేతాలు ఇవ్వడానికి ఇలాంటి పనిచేస్తుందో, లేదంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ కొత్త కొత్త హైడ్రామాలకు తెరతీస్తుందో అర్థం కాదు. కానీ అమరావతి విషయంలో మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కామెడీ చేస్తున్నారు అనేది వైసీపీ నేతల ఒక విమర్శ సోషల్ మీడియా వేదిక. అదేంటి అంటే, అమరావతి ఇష్యూకి సంబంధించి ఏదైతే ఉందో, అమరావతి భూముల ఇష్యూకి సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళన గత కొద్ది రోజులుగా ఏదైతే ఉందో, దానికి సంబంధించి అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించడం అనేది ఇప్పుడు సర్వత్రా ఒక వైరల్ అవుతున్న విషయం. అంటే ఆ వైరల్ సీరియస్గా అవుతుందా, కామెడీగా అవుతుందా అంటే, ఎక్కువ దాన్ని వైసీపీ శ్రేణులు చాలా కామెడీగా చూస్తున్నారు. కారణం ఏంటి అంటే కనుక, వాస్తవానికి ఈ మధ్యనే అమరావతి మీద అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు. అంటే ఆ పార్టీలో చాలా వీరాభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు, అలాగే ఎన్ఆర్ఐలు అంతర్జాతీయ న్యాయస్థానంలో అమరావతి విషయంలో కేసు వేశారు అనేది. అయితే ఆ కేసు విచారణకు స్వీకరిస్తున్నట్లుగా కానీ దానిపై ప్రత్యుత్తరం ఇస్తామని కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పినట్టు ఎక్కడ దాఖలాలు లేవు, వీళ్ళు మాత్రం పిటిషన్ ఇచ్చారు అని అయితే చెప్పుకుంటున్నారు. అది కూడా ది హేగ్లోని ఆ న్యాయస్థానం తీసుకుంది ఆ పిటిషన్ని. అంతే, దీనిపై తర్వాత వాట్ నెక్స్ట్ అనే అప్డేట్స్ సంబంధించి ఆ కోర్టు ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు, మరి ఇస్తారో లేదో కూడా తెలియదు. అయితే అసలు ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఓకే అంతర్జాతీయ కోర్టులో కేసు వేశారు, ఓకే పిటిషన్ వేశారు, అంతా బాగానే ఉంది. అసలు భారతదేశంలో ఒక రాష్ట్ర రాజధాని వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, లేదంటే మిగిలిన వాళ్ళు ఎవరెవరో దన్నాలు చేసి నానా హడావుడి చేసినంత మాత్రాన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టేనా అనేది కూడా ఒక ప్రశ్న. అసలు అమరావతిని రాజధాని హోదా నుంచి తప్పించడం లేదు అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది ఒక పక్క నుంచి, లెజిస్లేచర్ రాజధానికి అమరావతి ఉంటుంది అని చెప్తుంది. ఇలాంటి టైంలో ఈ విషయంలో రాష్ట్రానికే పూర్తి నిర్ణయాధికారం, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ డెసిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సైతం స్పష్టం చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఏదో ఈ విషయాన్ని, అమరావతి విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిపోయి అక్కడ న్యాయస్థానంలో కేసు వేశామని చెప్పి ప్రచారం చేసి ఏం పొందాలనుకుంటుంది ప్రజల దగ్గర నుంచి అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. అంటే ఈ వ్యవహారం మీద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్లో కూడా పిటిషన్ దాఖలు చేశారంట, అమరావతి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి ఫిర్యాదు చేశారంట. అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వ్యక్తులే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్లో కూడా పిటిషన్ దాఖలు చేశారు అనేది. ఇలా అమరావతి విషయంలో అంతర్జాతీయ కోర్టుల్లో పిటిషన్లు వేయడం, దానివల్ల ఏం జరుగుద్ది ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అమరావతిని మార్చేస్తున్నామని కానీ, రాజధానిగా తీసేస్తున్నామని కానీ ఎక్కడా ప్రకటించలేదు. మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉంటుందని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉంది ప్రభుత్వం. అలాగే అమరావతి ఆందోళనలకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్షిప్ చేశారు అనే ప్రోగ్రాం మొదలుపెట్టారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. తెరవనకుండి ఆ ఉద్యమాన్ని, రైతుల ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చేశారు అనేది కూడా. సో ఇలాంటి టైంలో మొన్న ఆయన జోలు పట్టి యాచించడం కానివ్వండి, ఇదంతా అంటే నిధుల సేకరణ చేసి ఆందోళనలకు ఆయన స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో అసలు ఇవన్నీ పరిగణలో తీసుకుంటుందా కోర్టు, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇలాంటి వ్యవహారాల మీద తీర్పులు వస్తాయా అసలు ఏంటి అనే దాని మీదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. అసలు ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక టీడీపీ మంచి విజయాన్ని మూటగట్టుకున్నట్టే, లేదంటే మళ్ళీ అవహేళన పాలవ్వాల్సి వస్తుంది ప్రజల ముందు అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు బహిరంగంగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.